టెంత్ క్లాస్ పిల్లలు తెలుగు టెస్ట్ తీసుకోండి అమ్మా అరవై పేజీ తీసుకుని ఫిఫ్త్ పేరా చూడండి ఫిఫ్త్ పేరా చూడండి అమ్మా అయినా పాత్ర నిండలేదు ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు రాజు వారించాడు అప్పటికే సూర్యాస్తమయం అయ్యింది రాజు చేతులు జోడించి బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నేను ఓడిపోయాను మీరే గెలిచారు కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి ఈ భిక్షాపాత్ర మర్మం మర్మమేమిటి అని అడిగాడు అప్పుడు ఆ బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ మహారాజా ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలం పుర్రెతో తయారైంది ఇది ఒక ఆశా పాత్ర ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజం స్వభావంతో తయ తయారైన పాత్ర ఇది మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్లే అన్నాడు ఆ మాట నిజమేగా బిచ్చగాడు చూసారమ్మా రాజు పేరేంటమ్మా ఇంద్రసేనుడు అంతఃపురానికి ఎదురుగా వచ్చి ఏం చేస్తున్నాడు భిక్షగాడు అడుక్కుంటున్నాడు నా రాజ్యంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి రాజుగారు దిగొచ్చి ఆ బిచ్చగాడి దగ్గరికి అడుగుతాడు అడిగేసరికి ఆ బిచ్చగాడు ఏం చేస్తాడు నాకు కావాల్సింది మీకు ఇస్తారా అని అంటాడు రాజుని అనేసరికి నీకేది కావాలో అది కోరుకోమంటాడు మీరు ఇవ్వాల్సింది ఇవ్వమంటాడు బంగారు నాణ్యాలు ఆభరణాలు సామంతులు మొత్తం అంత రాజ్యాన్ని ఆ భిక్షా పాత్రలో వేసాడు దాని మర్మం ఏంటో చెప్పమంటాడు పాత్ర యొక్క మర్మం మనిషి మానవ కపాలం కపాలం అంటే ఏంటమ్మా పుర్రే చేసిన పాత్ర అంట మరి మనిషిలో ఉన్న ఆశలన్నీ ఆ పాత్ర గురించి చెప్పారన్నమాట అర్థమైందమ్మా తేనె కన్నా మధురా మధురం రా తెలుగు తే తేనె కన్నా మధురం రా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు ఆరుద్ర అందరం భిక్షగాళ్ళే అని చెప్తాడు దిగడం ముందు అందరం భిక్షగాళమే చదువుకోండమ్మా పాఠం చక్కగా చదివి అర్థం చేసుకోండి రాని పదాలు ఏమైనా ఉంటే దాన్ని ఒకటికి రెండు సార్లు చదవండి చదివితే ఈజీగా వస్తుంది సెవెంత్లోకి వచ్చి కొంతమందికి గుడింతాలు రావట్ల ఒత్తులు రావట్ల చూసుకుని చదవండి అమ్మ నీట్గా